ఇక బడ్జెట్ సమావేశాలు గవర్నర్ స్పీచ్ లేకుండానే కేంద్రంపై అసంతృప్తితోనే గవర్నర్ను దూరం పెట్టినట్టు సమాచారం పాత సెషన్ కానందునే అంటున్న ప్రభుత్వం గవర్నర్ ప్రసంగం లేకుండా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించేందుకు సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగంతో బడ్జెట్ సమావేశాలు మొదలు కావటం ఆనవాయితీ ఆ తర్వాత రోజు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తీర్మానం చేసి మరుసటి రోజు బడ్జెట్ సమావేశం పెడుతుంటారు ఉన్న ఈ ఆనవాయితీ సాంప్రదాయాలకు భిన్నంగా ఈసారి బడ్జెట్ సమావేశాలు స్టార్ట్ కానున్నాయి కేంద్ర ప్రభుత్వంపై ృప్తితోనే గవర్నర్ స్పీచ్ లేకుండా బడ్జెట్ సమావేశాలు మొదలు పెట్టాలని సీఎం నిర్ణయించినట్టు ప్రచారం జరుగుతున్నది ఇట్లా జరుగుతుంది ఇట్లా జరుగుతుండే అసెంబ్లీ బిజినెస్ రూల్స్ ప్రకారం ప్రతి ఏడాది తొలి సెషన్ ఉభయ సభల జాయింట్ మీటింగ్లో గవర్నర్ ప్రసంగంతో మొదలు పెట్టాలని నియమావళి నియమావళి ఉంది కానీ గత సెప్టెంబర్లో జరిగిన అసెంబ్లీ కౌన్సిల్ సమావేశాలు ఇప్పటికీ ప్రరోక్ కాలేదు దీంతో అదే సెషన్ ఇప్పటికీ కొనసాగుతున్నట్టుగా భావించాలని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి అందుకే జాయింట్ మీటింగ్ గవర్నర్ ప్రసంగం అవసరం లేదని చెప్తున్నాయి సెప్టెంబర్లో మొదలైన సెషన్కు సంబంధించి రెండో మీటింగ్గా బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతాయని నోటిఫికేషన్లో ప్రస్తావించారు పూర్వపు సమావేశం ప్రరోక్ కాని సందర్భంలో తర్వాత వచ్చే సెషన్ను స్పీకర్ ప్రారంభించారు ప్రారంభిస్తారు అందుకే ఈసారి బడ్జెట్ సమావేశాలు స్పీకర్ అధ్యక్షతన మొదలవుతాయని అధికారులు చెప్తున్నారు స్పీకర్ అధ్యక్షతనే మొదలవుతాయి ఇదే అంశాన్ని ఇవాళ ఇవాళ మార్చి ఫస్ట్ కదా ఎస్ మేబీ మార్చి మార్చి ఫస్ట్ కదా ఇదే అంశాన్ని మేము క్యూనిస్ శనార్థి తెలంగాణ పత్రికలో క్యూ గ్రూప్ మీడియా డాట్ కామ్ ఈ పేపర్ ఇదిగో ఇదిగో ఇరవై ఐదు ఫిబ్రవరి తారీఖు రోజే ఎక్స్క్లూజివ్గా ఈ అంశాన్ని తెరమీద తీసుకొచ్చిన అసెంబ్లీ సమావేశాల గవర్నర్ను పిలవద్దు సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం గవర్నర్కు వరుస అవమానాలు రాజ్భవన్ గణతంత్ర వేడుకలకు సీఎం డుమ్మ మేడారం జాతరలోను మేడంకు అవమానం ప్రోటోకాల్ పాటించని అధికారులు గతంలో నరసింహన్కు రాజమర్యాదలు మహిళా గవర్నర్పై పై చిన్న చూపు అవమానాలు అంటూ గవర్నర్ను పిలవ పిలవట్లేదు అనేటువంటి విషయాన్ని శరణార్థి తెలంగాణ క్యూనిస్ మొదటగానే ప్రజ ప్రేక్షకుల దృష్టికి తీసుకొచ్చింది సో మొత్తానికి ఈసారి గవర్నర్ను పిలవకుండా మరింత అంటే గవర్నర్కి ముఖ్యమంత్రికి గ్యాబ్ ఉందనేటువంటి కలర్ను మాత్రం ఖచ్చితంగా ఈ సమావేశాలు ఇచ్చే పరిస్థితి కనిపిస్తూ ఉంది